नेल्लूर जिला बोगोल मंडलम मुंगमूरु केंद्रंलो जातीय बालिकल दिनोत्सवं संदर्भंगा रामिशेट्टि चारिटबल ट्रस्ट मरियु भारती इवेंट्स आध्वर्यंलो दुस्तुलु स्वीट्लु भोजनं पंपिणी चेशारु। ఈ సందర్భంగా చార్టబుల్ ట్రస్ట్ అధినేత్రి మెతుకు రాజేశ్వరి మాట్లాడుతూ బాలికల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ఆడపిల్లలు అంటే ఒకప్పుడు భయభ్రాంతులకు గురయ్యేవారని కానీ నేడు ఆడపిల్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు। అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు। ఆడవారిని మగవాడితో సమానంగా చూడాలని కూడా ఆమె కోరారు। సమాజంలో ఓ అక్క చెల్లి భార్య అమ్మగా వెలుగుతున్న స్త్రీని గౌరవించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో బెట్రగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు రాజేశ్వరి భారతి ఈవెంట్స్ అధినేత్రి భారతి దంపతులు పాల్గొన్నారు। బాలికల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ముంగమూరు ఆదరణ కేంద్రంలో బట్టలు తినుబండారాలు భోజనం ఇవ్వడం జరిగింది। రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాగే ఇరేపటి పౌరులే నేటి భావి పౌరులని మనం పెద్దలు ఎప్పుడో చెప్తూ ఉంటారు। అలాగే ఈ రోజు ప్రతి ఇంటిలో ప్రతి ఆడపిల్ల ఒక లక్ష్మీదేవిగా భావించి అన్న చెల్లి అక్క అనే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా। ఎందుకంటే అలాంటి ఇంటిలో ఆడపిల్ల ఇంట్లో ఉంటేనే మహాలక్ష్మి అని అంటారు ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు। అలాంటి ఆడపిల్లని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది। ఈ రోజు ఆడపిల్ల అనేది భూమాత ఒక ఆడదే అలాగే గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి ఇవన్నీ నదుల పేర్లు కూడా ఒక స్త్రీ జాతికి చెందినవి కాబట్టి మనమందరం కూడా ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తామో అక్కడ సస్య శ్యామలగా మనమందరం చల్లగా బాగుంటుంది మన భారతదేశంలో। మన భారతదేశం అన్నదే మనమందర్ని భావితరాలుగా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకునే మనకి అంత ధైర్య శక్తులన్నీ ఉన్నాయి। నేను నిజంగా ఒక స్త్రీగా పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను। ఈరోజు భోగోల్ మండలం ముంగమూరు తోటల వద్ద ఉన్నటువంటి ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో ప్రపంచ బాలికల దినోత్సవాన్ని సందర్భంగా రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిట్రగుంటకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులతో గయాజ్ భాయ్ అలాగే అమీర్ హుస్సేన్ భాయ్ సలీం భాయ్ మెతుకు రాజశర్మ గారు ఇలాంటి ప్రముఖులందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ కేంద్రంలో ఉన్నటువంటి బాలికలకు వాళ్ళకి కొత్త గుడ్డలు అలాగే కొన్ని తినుబండారాలు ఇవ్వడం జరిగింది। ఈరోజు బాలికల దినోత్సవం అంటే ప్రతి ఇంట్లో ఒక పిల్లలు ఆడపిల్లలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। ఆడపిల్ల లేని ఇల్లు అది ఒక ఎటు కానటువంటి ఇల్లుగా మనం అభివర్ణించవచ్చు। ఎందుకంటే బాలికలు ఉన్న ఇల్లు అది కొద్దిగా ఎడిట్ చేయండి ఎటు కాని ఇల్లు అన్నాను।